కాంక్రీట్ వేసావు చెప్పరా అంటే దేవుడేనమ్మో ఎవడంటాడు. ఎస్ మేసం మీద చేయొచ్చు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వన్నీ కేసులు పెట్టా, నువ్వన్నీ కారు మంత్రులు కుట్టించినా, నీ మంత్రులు మమ్మల్ని ఎంత దుర్భాషలాడినా భయపడే ప్రసక్తి లేదు. మరి అమరావతి అనే పేరు వచ్చిందమ్మా, ఎంత దుర్మార్గం లేకపోతే రాజధాని పేరు రాలేదంటే ఎంత దుర్మార్గం. ఒక్క మాట, అమరావతి అనే పేరు ఈ 9 నెలల్లో ఒక్కసారి కూడా పలకలేదమ్మా. అదృష్టం కాదు పలకాలండి, పుణ్యం చేసుకుని ఉండాలి. పాపత్తులు కాబట్టి ఆ బుద్ధులు వచ్చాయి. ఒక్క పేరు కూడా ఒక్కసారి కూడా ఆ పేరు పలకల. నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు అమ్మా. చాటంటే 1000 కోట్లు ఖర్చు పెట్టి 2 లయ్యి 0 కోట్లు గ్రాఫిక్స్ అంటున్నావు కదా, ఆడో చాలా కృష్ణ కామాన్ అడిగారు, నువ్వు అమరావతి బిల్డింగ్లే గ్రాఫిక్స్ అన్నావు, ఓకే నీ మాటే కరెక్ట్ అయితే మీ 150 మంది వచ్చి చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగ్ మీద నుంచి ఒక్కసారి జంపింగ్ చేయండి. తీసుకున్న డబ్బులకు న్యాయం చేయడానికి 6.5 గంటలు కూర్చున్నాడు అమ్మా. ఎవరితో ఏమంటాడు, పబ్జీ గేమ్ చాలా డేంజరస్ గేమ్, అదేవిధంగా చంపకుండా వెళ్తా ఉంటే క్రూరమైన మనస్తత్వం వస్తుంది. ఇప్పుడు నన్ను 16 నెలలు జైల్లో పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలి, నేను 16 నెలలు ఉన్నా కదా, మీరు ఎందుకు జైల్లో ఉండకూడదు? మీరు చేసిన తప్పేంటి, 2014లో నన్ను ఓడించారు కాబట్టి 5 కోట్ల ప్రజల మీద కక్ష తీర్చుకుంటున్నాడు. అది ఎవడన్నా బుర్రన్నాడు చేస్తాడమ్మా. ఇది వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నా, మా అబ్బాయి అమెరికాలో చదువుకున్నాడు, నువ్వు ఎక్కడ చదువుకున్నావు అని చెప్పంటే నేను ఇంగ్లీష్ లో మాట్లాడతాను. అరే నువ్వు ఇంగ్లీష్ లో అయితే తమిళలో మాట్లాడు, అరే ఏ కాలేజీలో చదువుకున్నావు, ఏ యూనివర్సిటీలో చదువుకున్నావు చెప్పండి, ఇంతవరకు చెప్పలేదు. ఎంత కాంక్రీట్ వేసావు చెప్పరా అంటే దేవుడేనమ్మో ఎవడంటాడు. ఎస్ మేసం మీద చేయొచ్చు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వన్నీ కేసులు పెట్టా, నువ్వన్నీ కారు మంత్రులు కుట్టించినా, నీ మంత్రులు మమ్మల్ని ఎంత దుర్భాషలాడినా భయపడే ప్రసక్తి లేదు. అరే మొన్న వారం రోజుల్లో 5 కేసులు పెట్టారమ్మా నా మీద, హాస్పిటల్ తీసుకుపోయారు, హెల్త్ టెస్టులు చేశారు, బ్లడ్ చూశారు, పుట్టుమచ్చలు రాసుకున్నారు, జైలు దగ్గరికి తీసుకెళ్లి జడ్జి దగ్గరికి తీసుకెళ్లి నుంచి పెట్టారు. నాతో పాటు 12 మంది. నేను చేసింది ఏంటంటే ఎస్ఐను కొట్టానంట. 27 ఎమ్మెల్యే చేశాను, 5 ఏళ్లు మంత్రి చేశాను, నేను ఎస్ఐను కొడతానమ్మా. ఎస్ఐను కొట్టానని బ్యాట్ చూపించానని నా మీద అభియోగం. జగన్మోహన్ రెడ్డి గంట గంటకి ఫోన్, వాడు జైలుకి వెళ్ళాడా, వాడు జైలుకి వెళ్ళాడా, వాడి నెంబర్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నెంబర్ చెబుతా 6093 నెదర్లాలేమన్నా చెబుతా. అది కోపం వాళ్ళ అయ్యింది తింటే కాబట్టి ఈడి సంగతి చూడాలి, ఈడికి కూడా నెంబర్ అయ్యాలి. ఇప్పుడు చంద్రబాబు గారికి నాకు నెంబర్ అయ్యాలని చాలా ఉపలాడి పడిపోతున్నాడు. ఎంత ఉపలాడం కాదు విజయసాయిరెడ్డికి, ఈ పొద్దు లేదు నీ సంగతి చూస్తాను ఏందిరా, మా కొమ్మరి మల్లయ్య ఉన్నాడు, మా కొమ్మరి మల్లయ్య గట్టు ఉందండి, ఆ కొండ మీద కూర్చొని ఏ నేను లేస్తే మనిషిని కాదనేవాడు, దాటి పోయేవాడు అందరూ కొట్టు తినేవాడు విజయసాయిరెడ్డిలాగా జగన్ రెడ్డిలాగా. సరే ఊరంతా మీలాగా ఒకసారి గడ్డి దగ్గర దిగరా అన్నారు, దిగే పరిస్థితి లేదు. కొమ్మరి మల్లయ్య లాగా ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ విజయసాయిరెడ్డి కూడా రోజు బెదిరిస్తా ఉంటారు. కాబట్టి ఇవాళ ఏదో విధంగా అక్రమ కేసులు పెట్టాలి, తప్పుడు కేసులు పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా మన అర్జున్ రెడ్డి అందరినీ కూడా గట్టిగా 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 అభినందించండి అమ్మా. షరీఫ్ భాయ్ దగ్గర నుంచి పాప షరీఫ్ భాయ్కి అయితే హైదరాబాద్ లో ఒక ఆయన 50 కోట్లు ఓ పెద్ద ఆయనతో ఫోన్ చేపిస్తే ఫోన్ కూడా ఎత్తలేదు. చూడండి ఎంత నీచానికి ఎంత దుర్మార్గాల్లో పాల్పడ్డారంటే, వీళ్ళు సెలెక్ట్ కమిటీకి అది పంపించకపోతే సోమవారం చెప్పినట్టు 23కి వెళ్ళిపోయేవాడు. ఫిబ్రవరి 26న కేసు వస్తుంది, మన కేసు ఓడియడానికి 5 కోట్లు ఇచ్చాడు మమ్మల్ని డబ్బులు. నిన్న కూడా రంగుల మీద కోర్టులో ఇవాళ కూడా కేసు ఉంది. ఇక ఒకటేనమ్మా, వాళ్ళ ముఖాలకు ఒకటే రంగులు వేసుకోవాలి. అన్ని బిల్డింగులు కేసు, పంచాయతీలకు రంగులు, వాటర్ ట్యాంకులకు రంగులు వేశారు, స్కూల్ బిల్డింగ్లు రంగులు వేశారు, శ్మశానాలు వేసుకున్నారు. మేము మొదలెట్టడానికి మీ మొహాలే మిగిలి భయపడే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాం, నువ్వేదో అక్రమ కేసులు పెట్టో, చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని జైల్లో పెట్టో, మా గొంతు నొక్కాలను, ఉద్యమం గొంతు నొక్కాలను, నువ్వు చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నావు. వీటికి ఎవరో కూడా భయపడే ప్రసక్తి లేదు. ఇంకా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నా.